భగత్ సింగ్ అంటే అగ్నిగోళం, జ్వలించే నిప్పు కనుక, రెపరెపలాడే విప్లవ పటాక. భగత్ సింగ్ పేరు వింటేనే ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 23 ఏళ్ల వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ఉరికొయ్యను ముద్దాడాడు. సరిగ్గా ఇదే రోజు అంటే మార్చి 23, 1931 రాత్రి 7:30 గంటలకు తన స్నేహితులు విప్లవ యోధులు అయిన సుఖదేవ్ రాజగురువులతో పాటు అసూరు భాషాడు. నిరంకుశ బ్రిటిష్ ప్రభుత్వం వారిని ముగ్గురిని వరుసగా నిల్చోబెట్టి ఉరి తీసింది. ఉరికొయ్య ముందు నిల్చొని కూడా ఆ ముగ్గురు ఏమాత్రం భయపడలేదు. ఆ ధైర్యమే ప్రవాహంలా మారి తరువాతి తరాలకు చేరింది. భగత్ సింగ్ ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న పంజాబ్ ప్రాంతంలోని కాకర్ కలాన్ అనే గ్రామంలో 1907 సెప్టెంబర్ 28న జన్మించాడు. అతని తల్లిదండ్రులు కిషన్ సింగ్, విద్యావతి. భగత్ సింగ్ తాత అర్జున్ సింగ్ స్వామి దయానంద్ సరస్వతి అనుచరుడు. అలాగే హిందూ సంస్కరణ ఉద్యమంలోనూ పాల్గొన్నాడు. అతని ప్రభావం భగత్ పై బాగా పడింది. 13 ఏళ్ల ప్రాయంలో మహాత్మా గాంధీ సహాయ నిరాకార ఉద్యమం కూడా భగత్ పై విపరీత ప్రభావం చూపింది. ప్రత్యక్షంగా ఆ స్వాతంత్ర పోరాటంలో మొట్టమొదటిసారి పాల్గొన్నాడు. ప్రభుత్వ పుస్తకాలను, దుస్తులను తగలబెట్టాడు. అయితే గాంధీ చేపట్టిన అహింసా ఉద్యమం వల్లే కాకుండా హింసాత్మక ఉద్యమంలో కూడా బ్రిటిష్ వారి ఆవడాలను చెక్ పెట్టాలన్న ఆలోచనలో ఉండేవాడు. 1919లో జరిగిన జలియన్వాలా బాగ్ దురంతం అతనిలో బ్రిటిష్ వారి పట్ల కోపాన్ని మరింత పెంచింది. యుక్త వయసుకు వచ్చాక లాహోర్లోని నేషనల్ కాలేజీలో చేరాడు. అప్పుడే అతనికి పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. దీంతో భగత్ ఓ ఉత్తరం రాసి ఇంటి నుంచి పారిపోయిన నవజవాన్ భారత సభ అనే సంఘంలో చేరాడు. ఆ సంఘం ద్వారా యువకులకు ఆకర్షించి స్వాతంత్ర్యోద్యమ సాధనకు పురికొల్పాడు. అనంతరం హిందుస్థాన్ గణతంత్ర సంఘంలోనూ చేరాడు. అక్కడే అతనికి సుఖదేవ్ పరిచయమయ్యాడు. ఇద్దరు ఆనతి కాలంలోనే ఆ సంఘానికి నాయకులయ్యారు. బ్రిటిష్ ప్రభుత్వంపై హింసాత్మక ఉద్యమానికి సిద్ధమయ్యారు. అదే సమయంలో సైమాన్ కమిషన్ కు వ్యతిరేకంగా దేశంలో సైమాన్ గో బ్యాక్ ఉద్యమాన్ని స్వాతంత్ర ఉద్యమకారులు అందులో భాగంగా లాహోర్లో లాలా లజపత్ రాయ్ బ్రిటిష్ సాయుధ బలగాలను ఎదురొడ్డి నిలిచారు. సూపరింటెండెంట్ సాండర్స్ లాటీతో లాలా లజపత్ రాయ్ విరుచుకుపడ్డాడు. తల పగలు కొట్టాడు. ఛాతిపైన గాయమైంది. పంజాబ్ కేసరి నేలకొరిగాడు. అతని మరణం భగత్ సింగ్, సుఖదేవ్ రాజు గురువులలో ఆగ్రహాన్ని నింపింది. చెమర్చిన కళ్ళతోనే సాండర్స్ అంతు చూశారు. కసితీర కాల్చి చంపారు. ఆ హత్యకు కారణమైన వారిని ఉరి తీయాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం 1929లో అసెంబ్లీపై బాంబులు విసిరారు. ఆ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అనంతరం ముగ్గురు లొంగిపోయారు. దేశం నుంచి బహిష్కరణకు గురయ్యారు. అనంతరం వారిపై బ్రిటిష్ ప్రభుత్వం సాండర్స్ హత్యా నేరం మోపింది. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు నేరాన్ని ఒప్పుకున్నారు. The family restaurant now at East Hill Crossroads. Our specialties: biryani, kebabs, moglai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, take away, outdoor catering sadupayam kaladu. Address: Surya Orthopedic Hospital prakana East Hill Crossroads Mariyu Chakrapuram Crossroads Kushaiguda.